2021 T20 వరల్డ్ కప్ లో టీమిండియా తన మొదటి మ్యాచ్ ని పాకిస్తాన్ తో ఆదివారం రోజు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మన దేశం క్రికెటర్లు కాకుండా వేరే దేశం క్రికెటర్లు కూడా టీమిండియాని ఈ T20 వరల్డ్ కప్ లో ఫేవరెట్ అని అంటున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా టీమిండియా T20లలో అద్భుతంగా రాణిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ క్రికెటర్ ఆస్ట్రేలియా బ్రెట్లీ అతను ఏమని ప్రకటించాడంటే, టీమిండియానే ఈ 2022 T20 వరల్డ్ కప్లో ఫేమస్ అని నేను అనుకుంటున్నట్టుగా అతను తెలియజేశాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. అయితే టీమిండియాకు టాప్ 4 బ్యాట్స్మెన్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారని అతను తెలియజేశాడు. అలాగే కేఎల్ రాహుల్ గురించి స్పందిస్తూ అతను ఏమన్నాడంటే, ఈ టోర్నమెంట్లలో కేఎల్ రాహులే టీమిండియాకు కీలకం కానున్నాడు. అలాగే ఈ టోర్నమెంట్లలో కేఎల్ రాహులే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉందని అతను అన్నాడు. అయితే నా ఉద్దేశం ప్రకారం మొహమ్మద్ షమి టీమిండియా తరఫున ఎక్కువ వికెట్లు తీస్తాడని నేను అనుకుంటున్నట్టుగా అతను అన్నాడు. ఆస్ట్రేలియాపై స్పందిస్తూ అతను ఏమన్నాడంటే, ఆస్ట్రేలియా టైటిల్ సాధించడం ఏమంత ఈజీ కాదన్నాడు. ఎందుకంటే ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లాంటి స్ట్రాంగ్ జట్లని ఎదుర్కోవాలి. అయితే ఇది T20, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. ఆస్ట్రేలియా అద్భుతంగా రాణిస్తే కప్పు సాధించడం ఏమంత కష్టం కాదని అతను అన్నాడు.